ఏమన్నారు 40 వేల కోట్లు అన్నారు. దాని తర్వాత రైతులు వెంటనే నెక్స్ట్ బఫుల్ ఏమైంది, రామూర్త అన్న భాష మార్చుకోండి, రామూర్త అన్న భాష తప్పు, రామూర్త అన్న రైతులు బఫుల్ లేదు, రామూర్త అన్న ఏం భాష మాట్లాడుతున్నావు, రామూర్త అన్న మీ రేవంత్ రెడ్డి భాష కంటే నా ఇది కూడా కేసీఆర్ గారు అనిపించండి, రైతులు బఫుల్ లేదు అన్న. మీ కేటీఆర్ గారు ఏమో మహిళలు బ్రేక్ డాన్స్ చేసుకోని చెప్పి బస్సు ఎక్కుతారు, మీరేమో రైతులు బఫుల్ అని అంటారు, ఏం మాట్లాడుతున్నారు రామూర్త అన్న. నిన్ను 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 నేను వంగవెట్టి తొక్కాట లేను, పేగులు మెడలు వేసుకుంటాను. నువ్వు రైతులకు అంటున్నావు అన్న, రాజకీయంగా మా మీద విమర్శ చేయ తప్పు లేదు, రాజకీయంగా మా మీద విమర్శ చేయ రైతులు అంటున్నావు కదా, రైతుల నాయకులు రైతులు చెప్పు మొత్తం మాట్లాడి నీకు భయం అవుతుంది, నీకు భయం అవుతుంది, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం. మాకెందుకు భయం అవుతుంది, మేము మంచి చేయడానికి వచ్చిన ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించారు, మాకెందుకు భయం అవుతుంది, అధికారం పోయింది, మీరే ప్రశ్నలు లో ఉన్నారు. నిన్న బ్యాంక్ దగ్గర శ్రీకాంత్ గారు, నేను బ్యాంక్ దగ్గర పోయినా ఒక ఒక రైతు మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏది ఏదైతే 14 రూపాయలు మాత్రమే ఎక్కువ ఉన్నది, 2 లక్షలు ఆయనకు రుణమాఫీ కాలేదు. 14 రూపాయలు అంటున్నారు, 99,999 రూపాయలు, 1 రూపాయి కూడా ఎక్స్ట్రా కూడా మీరు చేయలేదు కదా, మరి 1 రూపాయి ఎక్స్ట్రా కూడా మీరు చేయలేదు కదా, మరి 14 రూపాయలు ఉన్నారు కదా, 100,000 లోపు ఉన్నారు కదా, అన్న 100,000 లోపు ఉన్నారు అన్న, మీరు 100,000 లోపు ఉన్నారు, 100,000 లోపు ఉన్నారు. ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు, ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు, ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు, ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు, మరి ఎట్లా అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు, 100,000 లోపు ఉన్నప్పుడు 1 రూపాయి ఉందని చెప్పి 7,000 కోట్ల వరకు చేయలేదు మరి మీరు, మీరు అచ్చిత చుట్టూ మాట్లాడేది 1 రూపాయి 7,000 కోట్ల వరకు చేయలేదు మీరు, తప్పించుకున్నారు మీరు, 4 సంవత్సరాలు వెయిట్ చేస్తారు రైతులు, 4 సంవత్సరాలు. అదే అదే సంస్కారం అంట, సంస్కారం రైతు బఫుల్ ఏందా మాటలు, సంస్కారం నాకున్నది నేను వంగబెట్టి వస్తే నా ఒక నిమిషం ఆగు చెప్పేది, ఏం మాట్లాడుతున్నావు రామూర్తరా, విచక్షణతో మాట్లాడు రామూర్తనా, విచక్షణతో మాట్లాడు, 14 రూపాయలు కూర్చో అన్నప్పుడు 1 రూపాయి కూర్చో ఎందుకంటలేదు, 1 రూపాయి కూర్చో ఎందుకంటలేదు, నాకు దమ్ముంది, నాకు దమ్ముంది, నాకు దమ్ముంది రామూర్తనా, నాకు దమ్ముంది, ఎందుకు తెలంగాణ ప్రజల మీద ఇట్లా ఇట్లా విషయం ఎక్కుతున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషలో సగం భాష కానీ రావు, మొత్తం సమాధానం విను. ఇగో శ్రీకాంత్ గారు 3/8/2023 40,000 ఏదైతే రుణం ఉన్నదో దాన్ని మాఫ్ చేస్తాం, ఆ వెంటనే నెక్స్ట్ డేనే 4/8/23 43,000 అంటే మొత్తం 84,000 ఒక్కసారి మేము చేసినాం, 1 లక్ష లోపన్నాం కదా. దాని తర్వాత ఏదైతే ప్రభుత్వం పోతు 99,000 ఎంత